आयन पेर चपा सिग्ग इदे आड़वा मुझे जारजे बैठ पड़ी చూడండి మర్యాదగా దిగొచ్చి ఆవిని పైకి తీసుకెళ్తారా లేకపోతే మమ్మల్ని తీసుకొచ్చి దిగబెట్టమంటారా ఆయన దిగి రాడు ఆడవాళ్ళని ఫేస్ చేయలేని మగాడు డడడడేన్ హెడ్లైన్కి బాగుంటుంది దిగి రావడానికి నాకేమన్నా భయమా ఇదిగో వస్తున్నా మగాన్ని కిందకి దించిన ఆడవాళ్ళు ఇది కూడా మగానే ఉంటుంది వచ్చాను అయితే ఏంటంట చూడండి వెంకటరావు గారు మీకు ఒక కూతురు ఉంది రేపు దీనికి పెళ్ళయి దీని మొగుడు మిమ్మల్ని కట్టం అడిగాడు అనుకోండి అప్పుడు మీ పరిస్థితి ఏమిటి ఆ పరిస్థితి నాకు రాకూడదనే ముందు జాగృత పడుతున్నా ముందు జాగృతతో కాదు మందు జాగృతతో అయినా అంత జాగృత మీకు అక్కర్లేదు రండి మీ కూతురికి పెళ్ళయ్యే నాటికి కాలం మారిపోతుంది దాన్ని గనక కట్టం అడిగితే మొగుణ్ణి అత్తమామల్ని చెప్పుతో కొట్టే రోజు వస్తుంది ఆవిడకి ఆ ధైర్యం లేదు కాబట్టి మేమంతా వెంట రావాల్సి వచ్చింది ఏమిటే తెగ రెచ్చిపోయి మాట్లాడుతున్నావు నాతో ఫైటింగ్ వచ్చావా మేము అందుకు రాలేదు మీకంత సరదాగా ఉంటే తప్పదు మరి నార్మై ద్వితీయ విగ్రహం కాకుండా ఇంకొకటి కొడతారా అదేదో నేనే రాసుకుంటాను ఫోటో మాత్రం చాలా ఇంపార్టెంట్ జర్నలిజం కోడై కుస్తుందని ఈ పాటికి పేపర్లన్నీ చదివే ఉంటాడు అయినా సరే నేనే వెళ్ళి పర్సనల్ గా చెప్తే సంతోషిస్తాడు బై బై నేనా చా నార్మల్ నానమ్మ నేను తీసరామని సరోజిని అవతల సౌందర్య నా కోసం వెళ్తోంది నేను వెళ్తున్నా నానమ్మ ప్రోగ్రామ్ దానికన్నా అర్జెంట్ ఓ పంచే రెండు నిమిషాలు మాట్లాడి అక్కడి నుంచి అలాగే వెళ్ళిపో నీతో కర్మ రా ప్లీజ్ రా పదండి రాబడి మేడం
రామ్మా సరోజిని రా. ఇంత చిన్న వయసులోనే ఎంత పేరు సంపాదించావమ్మా. మరి మా రోజుల్లో ఎన్ని త్యాగాలు ఎన్ని సత్యాగ్రహాలు చేసినా ఇంత స్పీడ్గా పేరు వచ్చేది కాదు. సంతోషం తల్లి, చాలా సంతోషం. చూడు, వీళ్ళందరూ నిన్ను కంగ్రాచులేట్ చేయడానికి వచ్చారమ్మా. కంగ్రాట్స్ మేడం. కంగ్రాట్స్ మేడం. కంగ్రాచులేషన్. హలో. హలో. ఈవిడ మిస్సెస్ సులోచన నాయుడు, హైదరాబాద్ మహిళా మండలి ప్రెసిడెంట్. మొత్తానికి అతనికి గొప్ప గుడపాఠం నేర్పారు. డౌరీ ప్రాబ్లం తో బాధపడే వారికి మంచి ఇన్స్పిరేషన్. ఏది, ఒకసారి ఆ చేయలేవండి. ఫైట్ చేసిన చేతికి చిన్న ప్రెజెంటేషన్. ఏమిటది? రింగ్ తీసుకో. ఈవిడ మిస్సెస్ సుకన్యాదేవి, అనాథ బాలికల హాస్టల్ వార్డెన్. సరోజిని గారు, నిన్న మీరు చేసిన పని చాలా బిగ్ అంటే చాలా స్మాల్ అండి. చాలా బిగ్ అంటుంటే బిగ్గేలండి బిగ్గే. ఇప్పుడు విషయం ఏమిటంటే, వీళ్ళందరూ కూడా వాళ్ల వాళ్ల లెవెల్లో సంఘసేవ చేస్తున్నారు. కానీ వీళ్ల కృషి వెలుగులోకి రావాలంటే ఒక స్ట్రాంగ్ లీడర్ కావాలి. నువ్వే వాళ్ల లీడర్ గా ఉండాలని అందరూ ఆశిస్తున్నారు. నేను కూడా వాళ్ళ అభిప్రాయాన్ని సపోర్ట్ చేస్తున్నాను. అయ్యయ్యో, మీరు అలా అనకండి. మేము ఎన్ని చేసినా అవి పబ్లిక్ రీచ్ కావు. ఇప్పుడు మీకు ఇమేజ్ ఏర్పడింది, మీకు ఫేస్ వాల్యూ ఉంది, అట్రాక్షన్ ఉంది. మీరేం చేయక్కర్లేదు మేడం. మీరు ముందు నిలబడితే చేయాల్సినంత మేము చేస్తాం. మా కోసం వాయిస్ ఇస్తే చాలు. డబ్బింగ్ లాగా? ఇక మీరు మా తరఫున రోజు ఫైట్ చేయొచ్చు. చూడండి, మీరు అనుకుంటున్నంత ధైర్యం నాకు లేదు. ఏదో ఆవేశంలో అతనితో ఫైట్ చేశానే గాని నిజానికి నేను చాలా సాఫ్ట్. అలా అనకండి. మీరు బయటికి చాలా సాఫ్ట్ గా కనిపిస్తారు కానీ లోపల ఎంత హార్డో. సరోజిని, నువ్వు పేపర్ లో ఇచ్చిన ఇంటర్వ్యూ చదివానమ్మా, చాలా బాగుంది. ఇంటర్వ్యూనా? అవునమ్మా. నువ్వు మున్ముందు ఏ సమస్యల్ని పరిష్కారం చేయబోతున్నావో, భవిష్యత్తులో నీ కార్యక్రమాలేమిటో అన్ని వివరంగా రాశారు. ఇదేమిటి, నేనేమీ చెప్పకుండా ఎలా రాశాడు? నువ్వు చెప్పక్కర్లేదు, జర్నలిస్టులు వాళ్లే రాసుకుంటారు. అంతేకాదు సరోజిని, మనిషి పెరిగే కొద్దీ శత్రువులు కూడా పెరుగుతారు అని నువ్వు అన్నమాట నాకు చాలా బాగా నచ్చింది. అందుకే ఇవాటి నుంచి నీకు సెక్యూరిటీ కూడా అరేంజ్ చేశాను. ఏం చేస్తారు వీళ్ళు? ప్రతి క్షణం నీ వెనకుండి నిన్ను కాపలా కాస్తారు. ప్రతి క్షణమునా? ఆ పేపర్ గొడవ నుంచి తప్పించుకున్నాం అనుకుంటే ఇక్కడ మహిళా మండలి గొడవ. అది తప్పించుకున్నాం అనుకుంటే చెప్పులో మేకుల్లాగా ఈ బాడీ గార్డ్ గాళ్ళు ఒకళ్ళు. అవతల సౌందర్య ఎదురు చూస్తుందిరాడు. ముందు ఆ రాయుడి దగ్గర నుంచి నెగిటివ్ తెచ్చుకోపోతే నీ బతుకు నెగిటివ్ అవుతుంది. ఓహో, అది ఒకటి ఉంది కదూ. ముందు వీళ్ళ సంగతి తెలియాలి. బాబు బాడీ గార్డులు మావిట్టంక మీద ఈగల్లాగా మేడం బాడీ మీద వాళ్ళమని కాదు. మేడం ప్రైవేట్ గా మాట్లాడుతున్నప్పుడు మీరు అక్కర్లేదు. మేడం పబ్లిక్ లో వెళ్తున్నప్పుడు మీ సెక్యూరిటీ ఇస్తే చాలు. ఓకే? Yes sir. ఇంకా చూస్తా వెంటరా పోనీ. మేడం పబ్లిక్ లో వెళ్ళారు. డ్రైవర్ అమ్మయ్య, మొత్తం మీద ఆ గార్డ్స్ నుంచి తప్పించుకొచ్చేసావురా పోనీ. అర్జునుడు, ఈ గార్డ్లు ఎక్కడ దొరికారా మన కర్మకి? వీళ్ళు నా బాడీ గార్డ్లా? నా బాడీలో ఉన్న ప్రాబ్లమ్స్ గార్డ్లా? తక్కువ తక్కువ నువ్వు వెళ్ళి రాయుడు ఎక్కడ ఉన్నాడో చూడు, వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను.